హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం దావత్లో తయారు చేసుకునే మటన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పెషల్ మసాలాతో తయారు చేస్తారనమాట. అందుకే ఈ రెసిపీలో నేను మటన్ మసాలా పౌడర్ కూడా చేసి చూపిస్తున్నాను. మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఎవరైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా టేస్టీ మటన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తారు. అంత బాగుంటుంది. ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ వీడియోని తయారు చేస్తారండి. మీరు తప్పకుండా చూడండి. చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగానండి. 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 100 గ్రాములు అంటే 1 కప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు తాజాదైనా పర్వాలేదు, కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు, మరీ పుల్లగా అయితే ఉండకూడదు అనమాట. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని 1 అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేస్తే ఈ మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మటన్ మసాలా పొడి రెడీ చేసుకుందాం. దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 నుండి 7 వరకు మిరియాలు, 1 చిన్న జాపత్రి, అలాగే 6 యాలక్కాయలు, అలాగే 2 నల్ల యాలక్కాయలు, 2 చిన్న బిర్యానీ ఆకులు, 5-6 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 1/4 నట్మగ్ అంటారు కదా అంటే జాజికాయ, అలాగే 2 అనాస పువ్వులు, 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి. ఇవన్నీ స్పెషల్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అండి. వీటిని మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మసాలాని మనం అంతా వాడమన్నమాట, స్టోర్ చేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులన్నీ మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. వీటిని మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసి మసాలా తయారు చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ముందుగా మనం ధనియాలు జీలకర్ర వేసి 1-2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర వేగడానికి టైం పడుతుంది కదా. ఇవి వేగిన తర్వాత మిగతా దినుసులన్నీ వేసేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎంత మెత్తగా చేయగలిగితే అంత మెత్తగా చేసుకొని 1 గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే 3 నెలల వరకు చాలా తాజాగా ఉంటుంది. మీరు తప్పకుండా వాడుకోవచ్చు. ఈ మసాలా క్వాంటిటీ ఎలా అంటే 2 టేబుల్ స్పూన్లు 1 కేజీ మటన్ వండుకోవటానికి అండి. అలా అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను 1/2 కేజీ వండుతున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వచ్చే వరకు వేసుకోవచ్చు కూరలో. మీరు స్పైసీ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని 1 గాజు సీసాలో పెట్టుకుంటే 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇదే మనకు దావత్లో వేసే సీక్రెట్ స్పెషల్ మసాలా పౌడర్ అనమాట. మీరు తప్పకుండా చేసి పెట్టుకోండి. 1 గంట అయిందండి. 1 గంట అయిన తర్వాత మనకి మటన్ అనేది చక్కగా మ్యారినేట్ అయి ఉంటుందన్నమాట. లోపల వరకు మటన్ ఈ ఉప్పు కారాలు పీల్చుకొని ముక్క ఉడికినప్పుడు చప్పగా లేకుండా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఆ లోపుగా మనం 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. చాపర్లో వేసేసేయండి. అలాగే 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, గుప్పిటి జీడిపప్పులు. జీడిపప్పులు ఆప్షనల్ అండి, కానీ జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలి, మటన్ కర్రీ కదా అందుకనమాట. నూనె వేడైన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు 2 వేసాం కాబట్టి గ్రేవీ చాలా బాగా వస్తుంది, థిక్గా వస్తుంది. ఇలా చిన్నగా తురుముకుంటే ఉల్లిపాయలు ఈ కూర ఉడికిన తర్వాత మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు 2-3 నిమిషాలు బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అందులో 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా తరిగి పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు వేసేయాలి. వీటిని కూడా మనం చక్కగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందు వేసాము, ఇప్పుడు కూడా వేస్తాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు మూతను తిరిగేసి పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గిస్తే మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తాయన్నమాట. చూసారు కదా, ఒకసారి చూడండి వాటర్ ఎట్లా బయటకు వచ్చినాయో. ఇలా బయటకు వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుంటాం మనం. ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనకి కావాల్సిన పదార్థాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మీరు సర్వ్ చూసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం. కారం మేము ఆడించింది వేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇది కమ్మగా ఉంటుంది, మరీ కారంగా ఉండదు అనమాట, అంటే మిల్లు పట్టించిన కారం. మీరు స్పైసీ తక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ వేసుకోండి. కారం వేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ముందుగానే 1 టీ స్పూన్ వేస్తే ఈ ముక్క ఉడికేటప్పుడు మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కూర ఉడికిన తర్వాత. అందుకని మనం ముందుగా 1 టీ స్పూన్ వేసుకోవాలి, ఆ తర్వాత కూడా 1 టీ స్పూన్ వేస్తాం. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో 1/4 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. 2 పెద్ద గ్లాసులు నీళ్ళు అనమాట. నీళ్లు పోసేసి చక్కగా మటన్లో వేసుకుని కలుపుకోవాలి.
ఇలా బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకోండి. అవసరమైతే మీరు ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు అన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ ఉడికించుకోవాలి. మీకు మాంసం గట్టిగా ఉంటే 8 విజిల్స్ ఖచ్చితంగా పడతాయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకవేళ లేత మాంసం అయితే 6 విజిల్స్ సరిపోతాయి. ఒకసారి చెక్ చేసుకోండి, అంటే మనకి ముక్క కట్ చేసేటప్పుడు తెలుస్తుందన్నమాట. ఈజీగా కట్ అయిపోతే లేత మాంసం, ఒకవేళ ముదురుగా ఉంటే కొంచెం హార్డ్గా కట్ అవుతుంది. ఇక్కడ నేను 8 విజిల్స్ ఉడికించానండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే మనకి వేసిన నూనె ఇదంతా పైకి తేలుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. అవసరం పడితే ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. మనం ఇందాక 1 టీ స్పూన్ మటన్ మసాలా వేసాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ మటన్ మసాలా పొడి వేసి తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ప్రెజర్ అయిన తర్వాత కూడా 5 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. లేదా మీకు గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను 5 నిమిషాలు ఉడికిస్తే నాకు సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ ఇలా లూజ్గా కావాలన్నమాట. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఉడకపోతే 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను 8 విజిల్స్ ఉడికించాను మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా మీరు ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట. ఆఖరిగా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.